హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోనే లాస్ట్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో సో మనకి బెస్ట్ ఎడ్యుకేటర్స్ బెస్ట్ బ్యాచ్ అయితే మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు సో నేను కూడా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అందరూ కూడా మీరు ప్రతిరోజు తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు పార్టిసిపేట్ చేయవచ్చు యాక్సలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ ఫస్ట్ మార్చ్కి అయితే స్టార్ట్ అవుబోతుందండి సో రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్కి అయితే స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టార్గెట్ ఎస్బీఐపీవో ట్వంటీ ట్వంటీ వన్ టార్గెట్ ఐబీపీఎస్పీఓ ట్వంటీ ట్వంటీ వన్ ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ ఓకేనా సో మరి వెంటనే మీరు ఏం చేస్తారంటే స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఉంటుందండి సో ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కాలర్షిప్ టెస్ట్ సో వన్ క్రోర్ రూపీస్ వరకు అయితే గెలుచుకునే అవకాశం ఉంటుంది అందరు కూడా సో మరి ఇరవై ఎనిమిదో తారీఖు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ కుంబ్యాట్ అయితే ఎవ్రీ సండే ఉంటుంది వీకెండ్లో పార్టిసిపేట్ చేయండి వెంటనే ఎన్రోల్ అవ్వండి సో మన యొక్క కోడ్ యూజ్ చేసి మీరు కనుక ఈపీపిఎస్ కానీ టీఎస్పీఎస్ కానీ బ్యాంక్ కానీ దేనికైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా మంచి అవకాశము అందరు కూడా ఉపయోగించుకోండి లెట్స్ క్రాక్ ఇట్స్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కేసా ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫేర్స్లో భాగంగా మూడవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించినటువంటి కరెంట్ అఫేర్స్ అయితే చూద్దాము చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు మనము కవర్ చేయడం అయితే జరుగుతుంది ఓకేనా ప్రతిరోజు మన క్లాసు ఎనిమిది గంటలకైతే ఉంటుంది ఫ్రెండ్స్ సో క్రమం తప్పకుండా చూడండి క్లాస్ అయిపోయిన వెంటనే తొమ్మిది గంటలకి అనకాడమీలో ఆన్లైన్ ఎగ్జామ్ అయితే లైవ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అంతేకాకుండా మన మ్యాగ్జిన్ ఇంకా ఎవరైనా కొనని వాళ్ళు ఉన్నట్లయితే ఓకేనా సో మరి ఏప్రిల్ మార్చ్ మ్యాగ్జిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో తీసుకునేవారు ఉంటే తీసుకోండి ఓకేనా మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము క్వశ్చన్ నెంబర్ వన్ ఇటీవల బ్లాక్ హోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇమేజ్ తొలిసారిగా గుర్తించిన టెలిస్కోప్ పేరేంటి ఏంటండి బ్లాక్ హోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇమేజ్ అనేది తొలిసారిగా ఒక టెలిస్కోప్ అయితే గుర్తించింది ఫ్రెండ్స్ ఓకేనా బ్లాక్ హోల్ అంటే ఏంటి కృష్ణ బిలము మరి సరైన సమాధానం ఏంటి అంటే హారిజోన్ టెలిస్కోప్ ఓకేనా హారిజోన్ టెలిస్కోప్ వివరాలు చూద్దాం మొదటిసారిగా ఈవెంట్ హ్యారిజోన్ టెలిస్కోప్ సో ఇందులో పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కృష్ణ బిలం చుట్టూ అంత అయస్కాంత క్షేత్రాన్ని చూపించి చూపించేటువంటి ఒక చిత్రాన్ని అయితే రూపొందించడం జరిగింది ఈ యొక్క కృష్ణాబిలము ఎంఎటి సెవెన్ అనేటువంటి పేరు గల గెలాక్సీలో ఉంది మరి యొక్క బ్లాక్ హోల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇమేజ్ గురించి చూద్దాం సో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క ఈహెచ్టిలో పనిచేస్తున్నటువంటి ఖగోళ శాస్త్రవేత్తలు అదే కాలరంధ్రము కాలరంధ్రం అంటే ఏంటి కృష్ణబిలము లేదా బ్లాక్ హోల్ యొక్క నీడ యొక్క మొదటి చిత్రాన్ని అయితే తీయడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలోనే ఫ్రెండ్స్ ఓకే గమనించాలి నెక్స్ట్ మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ ఊర్జిత్ పటేల్ ఏ ప్రఖ్యాత కంపెనీకి అదనపు డైరెక్టర్గా నియమితులు కావడము జరిగింది సో ఎందుకండి ఎందులో అండి మరి అదనపు డైరెక్టర్గా పనిచేశారు ఊర్జిత్ పటేల్ గారు సరైన సమాధానం ఆప్షన్ బి సారీ సో సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ బి అండి ఓకేనా అదనపు డైరెక్టర్గా ఏ కంపెనీకి నియమితులు కావడం అయితే జరిగింది ప్రజెంట్ అయితే సో ఆప్షన్ బి అండి బ్రిటానియా ఓకే బ్రిటానియా కంపెనీలో అదనపు డైరెక్టర్ గా నియమితులు కావడం జరిగింది అంతకుముందు మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది అంతేకాకుండా చాలా పెద్ద ఆర్థికవేత్తగా కూడా మనం ఇతన్ని చూడవచ్చు ఓకే వివరాలు చూద్దాం మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ డాక్టర్ ఊర్జిత్ పటేల్ బ్రిటానియా ఇండస్ట్రీస్ అదనపు డైరెక్టర్గా రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి నుండి ఐదు సంవత్సరాల కాలానికి గాను నియమితులయ్యారు ఈ నియామకానికి తమ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపినట్లుగా కూడా కంపెనీ ప్రకటించింది ఓకే మరి జీకే అబౌట్ బ్రిటానియా చూద్దాం బ్రిటానియా కంపెనీకి సంబంధించినటువంటి జీకే దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో ఏర్పాటు చేశారు చాలా చాలా ఓల్డ్ ఫ్రెండ్స్ కంపెనీ ప్రధాన కార్యాలయము కలకత్తాలో ఉంది చైర్మన్ సో నూస్లీ వాడియా మేనేజింగ్ డైరెక్టర్ వరుణ్ బెర్రీ అనేటువంటి వ్యక్తి ప్రస్తుతము కొనసాగుతున్నారు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము కేంద్ర ప్రభుత్వము ఏప్రిల్ పద్నాలుగున ఈ జాతీయ నాయకుడి జన్మదినం సందర్భంగా ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ ఏప్రిల్ పద్నాలుగు ఎవరి జన్మదినము చూద్దాం ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నేషనల్ హాలిడే ఓకే జాతీయ సెలవు దినంగా ప్రకటించడం జరిగింది కేంద్ర ప్రభుత్వము వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వము ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుట్టినరోజును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి మరియు దేశం ఇప్పటికే తన పుట్టినరోజును ప్రతి సంవత్సరము అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటుంది ఈ సంవత్సరం నుండి ఏప్రిల్ పద్నాలుగును ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తామని ప్రభుత్వము ప్రకటించింది సో ఇది ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన అంబేద్కర్ నూట ముప్పైవ జయంతి సందర్భంగా అయితే అమలులోకి రానుంది ఓకేనా ఈ సంవత్సరం నుంచే సో ఈ యొక్క ఏప్రిల్ పద్నాలుగునే సో అంబేద్కర్ గారి పుట్టినరోజు నూట ముప్పై ఒకటో నూట ముప్పైవ పుట్టినరోజుగా చెప్పుకోవచ్చు మరి ఈ సంవత్సరం నుంచే అమలు కాబోతున్నట్లుగా తెలుస్తుంది ఓకే నేషనల్ హాలిడే మరి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే చూద్దాము అంబేద్కర్ గారి గురించి జననము పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఈయన జన్మించడం జరిగింది అంబేద్కర్ గారు మరి ప్రదేశం ఎక్కడ జన్మించారండి సో భీమ్ జన్మభూమి ఇండోర్ డిస్టిక్ మధ్యప్రదేశ్లో జన్మించడం అయితే జరిగింది సో తర్వాత కాలానుగుణంగా ఏం చేశారు వాళ్ళ పేరెంట్స్ అందరు పోయి ముంబైలో స్థిరపడడం అయితే జరిగింది మరి మరణము ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించడం అయితే జరిగింది స్మారకం పేరు లేదా స్మారకం సమాధి పేరు ఏంటంటే చైత్య భూమి ఓకే ముంబైలో ఉంది స్థాపించినటువంటి పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరల్ ఓకేనా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంతేకాకుండా షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ అనేటువంటి పార్టీని కూడా స్థాపించినటువంటి ఘనత ఈయనకే దక్కుతుంది ఓకేనా మరి భారతరత్న ఏ సంవత్సరంలో ఇవ్వడం జరిగింది అంబేద్కర్ గారికి అంటే పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరము మరి రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరిగింది ముసాయిదా కమిటీ అంటే ఏంటండి డ్రాఫ్టింగ్ కమిటీ రచనా సంఘానికి చైర్మన్గా వ్యవహరించారు మరి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం అయితే ఉంది అంబేద్కర్ గారికి ఓకేనా సో అప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాలంలోనే అనేక పిహెచ్డి కూడా చేసినటువంటి అనుభవం అయితే ఉంది ఫ్రెండ్స్ ఆ కాలంలోనే ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి అంబోలి అనేటువంటి ప్రాంతంలో ఒక అరుదైన మంచినీటి చేప జాతిని కనుగొన్న ప్రాంతాన్ని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం జరిగింది అంబోలి అనేటువంటి ప్రాంతంలో ఒక అరుదైన మంచినీటి చేప జాతిని అయితే కనుగొన్నారు ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా జీవ వైవిధ్య వారసత్వ పరి ప్రదేశంగా ప్రకటించడం అయితే జరిగింది మరి ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ డి అండి మహారాష్ట్రలో వివరాలు చూద్దాం మహారాష్ట్ర ప్రభుత్వము సింధుదుర్గ్ జిల్లాలోని పశ్చిమ కనుమల్లోని అంబోలి వద్ద ఒక అరుదైనటువంటి మంచినీటి చేప జాతిని అయితే కనుగొన్న ప్రాంతాన్ని జీవవైవిధ్య ఓకే జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది మరి వన్యప్రాణి పరిశోధకుడైనటువంటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు తేజస్ థాక్రే మరియు అతని బృందము సింధుమార్ సింధుదుర్గ్ ఓకే సింధుదుర్గ్ జిల్లాలోని సావంత్వాడి ఓకే సావంత్వాడి తాసిల్లోని అంబోలి సమీపంలో కొత్త మంచినీటి చేప జాతులైన షీస్తూరా హిరణ్య కేశిని కనుగొనడం జరిగింది మరి అంబోలి వద్ద ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది మరి కిస్తూరా అనేటువంటి ఒక చిన్న మరియు రంగురంగుల చేప ఇది నీరు మరియు ప్రవాహాలలో సమృద్ధిగా ఆక్సిజన్ ఉండేటువంటి ప్రాంతాల్లో అయితే నివసించేటువంటి కొత్త రకం చేపనైతే కనుగొనడము జరిగిందండి ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు మరి స్టార్టింగ్ జీకే అబౌచ్ మహారాష్ట్ర చూద్దాం ఎప్పుడు ఏర్పాటు చేశారండి మహారాష్ట్రని ఒకటి మే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఏర్పాటు చేశారు రాజధాని ముంబాయి నాగపూర్ మొత్తం జిల్లాలు ముప్పై ఆరు థర్టీ సిక్స్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి రాష్ట్ర గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోశ్యారీ ముఖ్యమంత్రి ఎవరు ఉద్ధవ్ ఠాక్రే ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే దీపాంకర్ దత్తా ఓకే దీపాంకర్ దత్తా అసెంబ్లీ స్థానాలు వచ్చేసి రెండు వందల ఎనభై ఎనిమిది ప్లస్ డెబ్బై ఎనిమిది అంటే ఏంటి రెండు వందల ఎనభై ఎనిమిది ఏంటి సో శాసనసభ మరి విధానసభ లేదా విధాన పరిషత్ విధానసభ రెండు వందల ఎనభై ఎనిమిది విధాన పరిషత్ వచ్చేసి డెబ్బై ఎనిమిది ఉన్నాయి మరి లోక్సభ స్థానాలు నలభై ఎనిమిది రాజ్యసభ పంతొమ్మిది స్థానాలు కలవు వైశాల్య పరంగా చూసినట్లయితే మూడవ స్థానంలో ఉందండి ఓకేనా వైశాల్య పరంగా మూడవ స్థానం మొదటి స్థానము రాజస్థాన్ ఉంటుంది రెండవ స్థానము మహా సారీ మధ్యప్రదేశ్ ఉంటుంది మూడవ స్థానంలో మహారాష్ట్ర ఉంటుంది మరి జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నది సో మహారాష్ట్ర మరి అక్షరాస్యత ఎంత ఉండదు ఇక్కడ అక్షరాస్యత ఎనభై రెండు పాయింట్ మూడు నాలుగు శాతంగా అక్షరాస్యత అయితే ఉంది లింగ నిష్పత్తి చూసినట్లయితే తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ప్రతి వెయ్యి మంది పురుషులకు సెక్స్ రేషియో అయితే ఇక్కడ ఉంది మరి రాష్ట్ర జంతువు ఏంటండి ఇండియన్ గైంట్ స్క్వేరల్ ఇది ఒక పెద్ద ఉడతా ఫ్రెండ్స్ ఇది ఓకే మరి రాష్ట్ర పక్షి ఏంటి అంటే ఆకుపచ్చ పావురము రాష్ట్ర పువ్వు జారుల్ రాష్ట్ర చెట్టు మామిడి చెట్టు మ్యాంగిఫేరా ఇండికా సో ఫలాలలో రారాజు సో ఫ్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో కూడా మనము చెప్పుకుంటాము మామిడి చెట్టు యొక్క ఫలాలను నెక్స్ట్ వన్ చూద్దాం భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి భారతదేశంలో ఫర్ ద ఫస్ట్ టైం తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి తెలంగాణ రాష్ట్రంలో వివరాలు చూద్దాం భారతదేశంలో అతిపెద్ద తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ను తెలంగాణలోని రామగుండంలో ఏర్పాటు చేయనున్నారు మరి రామగుండం యొక్క సౌర విద్యుత్ ప్లాంట్ సౌర విద్యుత్ ప్లాంట్ సామర్థ్యము వంద మెగావాట్లు ఇది మే రెండు వేల ఇరవై ఒకటిలో తెరవబడుతుంది రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ రిజర్వాయర్ వద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు మరి రిజర్వాయర్లోని నాలుగు వందల యాభై ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేయనున్నారు ఈ ప్లాంట్ను ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ అయితే ప్రారంభించింది మరి ఈ సౌర విద్యుత్ ప్లాంట్ ద్వారా దాని కార్బన పాదముద్రలను తగ్గించడము ఓకేనా మరియు దాని గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి గ్రీన్ ఎనర్జీ యొక్క ఉత్పత్తిని ముప్పై శాతం మీద పెంచడమే దీని యొక్క లక్ష్యం ముఖ్యంగా చెప్పాలంటే సో కార్బన ఏవైతే కార్బన పదార్థాలు ఏవైతే రిలీజ్ అవుతున్నాయో వాటిని తగ్గించడమే దీని యొక్క ముఖ్య లక్ష్యంగా మనమైతే చెప్పుకోవచ్చు ఓకే మరి ఒక ప్రాజెక్ట్ యొక్క ఖర్చు ఎంతండి నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం శ్రీ ఎస్కే జోషి రాసినటువంటి ఎకో టీ కాలింగ్ ఎకో టీ కాలింగ్ పీపుల్ సెంటరింగ్ గవర్నెన్స్ యొక్క తెలుగు అనువాదం అయినటువంటి సుపరిపాలన పేరుతో ఎవరు విడుదల చేశారు ఈ యొక్క పుస్తకాన్ని ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎవరు విడుదల చేశారండి ఆప్షన్ బి వెంకయ్య నాయుడు విడుదల చూద్దాం ఉపాధ్యక్షుడు వెంకయ్య నాయుడు రిటైర్డ్ సివిల్ సర్వెంట్ డాక్టర్ శైలేంద్ర జోషి రాసినటువంటి సుపరిపాలనా పుస్తకాన్ని విడుదల చేశారు సుపరిపాలన పుస్తకము తెలంగాణ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్కే జోషి ఎస్కే జోషి రాసినటువంటి ఎకోటీ కాలింగ్ టువర్డ్స్ పీపుల్ సెంట్రింగ్ గవర్నెన్స్ యొక్క తెలుగు అనువాదంగా చెప్పుకోవచ్చు ఈ పుస్తకానికి అనువాదకుడు శ్రీ అన్నవరపు బ్రహ్మయ్య ప్రచురణకర్త శ్రీ గారుగా మనము చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఉష్ణ విద్యుత్ ప్లాంట్ల ఉద్గార ప్రమాణాల నిబంధనల ప్రకటించింది ఓకేనా ఏంటది ఉష్ణ విద్యుత్ ప్లాంట్ ఓకేనా అంటే థర్మల్ ప్లాంట్స్ అన్నట్టు సో ఈ యొక్క వీటి నుంచి విడుదలయ్యేటువంటి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటికి కొన్ని నిబంధనలు ప్రకటించడం జరిగింది మరి క్రింది వాటిలో సరైన నిబంధనలు ఏంటి చూద్దాం ఆన్సర్ ఆప్షన్ సి అండి ఏ మరియు మీ రెండు సరైనవే జాతీయ రాజధాని ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో ఏర్పాటు చేయకూడదు అంటే పది మీటర్ల కంటే వెలుపల ఏ యొక్క ఏ వేట్ని కూడా ఏర్పాటు చేయకూడదు ఏవైతే థర్మల్ ప్లాంట్స్ ఉన్నాయో వాటిని నెక్స్ట్ పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో రెండు వేల ఇరవై రెండు కొత్త ఉద్ఘార నిబంధనలు కంపల్సరిగా పాటించాలి ఓకేనా రెండు కూడా సరైనవే సో మీకు ఇక్కడ వివరం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది చూస్తే ఓకే పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఇటీవల ఉష్ణ విద్యుత్ ప్లాంట్ల ఉద్గార ప్రమాణాల నిబంధనలను సవరించింది కొత్త నియమము జాతీయ రాజధాని ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో మరియు పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో రెండు వేల ఇరవై రెండు నాటికి ఓకేనా రెండు వేల ఇరవై రెండు చివరి నాటికి కొత్త ఉద్గారాల నిబంధనలను పాటించడానికి గడువును కూడా పొడిగించడం జరిగింది మరి ఇంతకుముందు ఈ విద్యుత్ ప్లాంట్లు పాటించాల్సిన అవసరమైతే ఉంది ఇవన్నీ కూడా సో డిసెంబర్ రెండు వేల పంతొమ్మిది నాటికి సవరించిన నిబంధనలు అయితే సో ఇందులో పొందుపరిచారు సో మరి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చేత టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయాలి ఓకేనా ఏర్పాటు చేసి ఈ యొక్క టాస్క్ ఫోర్స్ ఏం చేయాలంటే థర్మల్ పవర్ ప్లాంట్లను వాటి స్థానం ఆధారంగా మూడు వర్గాలుగా విభజించాలి సో ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా నాన్ అటైన్మెంట్ సిటీస్ సో ఇక్కడ ఉన్నటువంటి థర్మల్ ప్లాంట్ల థర్మల్ పవర్ ప్లాంట్ల గడువు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పొడిగించింది మరి సాధించలేని నగరాలు నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ అందుకోవడంలో స్థిరంగా విఫలమయ్యాయి ఇలాంటి నూట ఇరవై నాలుగు నగరాలను కూడా సో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే గుర్తించడాన్ని మనమైతే చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ భారతదేశంలో మొట్టమొదటగా విద్యుదీకరించబడిన రైల్వే జోన్ ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా విద్యుదీకరించబడిన రైల్వే జోన్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి వెస్ట్ సెంట్రల్ రైల్వే ఓకేనా వెస్ట్ సెంట్రల్ రైల్వే సో ఫ్రెండ్స్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఫ్లోలో ఈ ఆప్షన్స్ దగ్గర ఏదైనా మిస్టేక్ కనుక వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్ సపోజ్ ఇన్ కేస్ అప్పుడప్పుడు ఇలా జరుగుతుంది సో ఫ్లోలో ఈ యొక్క ఆన్సర్ దగ్గర ఏమైనా మిస్టేక్ వచ్చిందనుకోండి సో మీరు కనుక ఎక్స్ప్లెనేషన్లో ఎగ్జాక్ట్లీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటుంది ఒకేవేళ మీరు కనుక ఈ ఆప్షన్లో నేను ఒకవేళ తప్పు ఇచ్చినట్లయితే ఎక్స్ప్లెనేషన్ చూస్తే సరిపోతుంది ఇందులో పర్ఫెక్ట్గా ఉంటుంది ఆన్సర్ ఓకేనా సో ఇది మిస్టేక్ పెట్టారు సార్ అని చెప్పారు అనుకోండి నేను ఎడిట్ చేస్తాను ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం రాజస్థాన్ రాష్ట్రంలో కోట చిట్టావుర్ చిట్టావుర్గద్ రైల్వే విభాగము యొక్క సో సిసిఆర్ఎస్ తనిఖీ మరియు విద్యుదీకరణను ప్రారంభించిన తర్వాత ఇండియన్ రైల్వేస్ వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ ఏంటండి వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ సో మరి ఈ యొక్క వెస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ పూర్తిగా విద్యుదీకరించబడింది వెస్ట్ సెంట్రల్ రైల్వే దేశంలో మొట్టమొదటిసారిగా విద్యుదీకరించబడిన రైల్వే జోన్గా మారింది సో మరి జోనల్ రైల్వే ఇప్పుడు మూడు వేల పన్నెండు రూట్ ఓకేనా కిలోమీటర్లనైతే విద్యుదీకరించడం అయితే అంటే అన్ని రూట్లలో అన్ని కిలోమీటర్ల రూట్స్ అయితే విద్యుదీకరించడం అయితే మనం చూడవచ్చు సో రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ప్రకారము ఈ రైల్వే విభాగం కూడా ప్రయాణించే రైళ్లను ఇప్పుడు వేగవంతమైన వేగంతో నడపవచ్చు సో మరి స్టాటిక్ జీకే అబౌట్ వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే ఓకేనా వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే వివరాలు చూద్దాం దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారండి వెస్ట్రన్ సెంట్రల్ రైల్వేని సో రెండు వేల మూడులో ఏర్పాటు చేశారు ప్రధాన కార్యాలయము జబల్పూర్లో ఉందండి ఓకే జబల్పూర్ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ ఇటీవల పదిహేడవ బీమ్స్టెక్ మంత్రివర్గ శిఖరాగ్ర సమావేశము ఏ దేశ అధ్యక్షతన జరిగింది ఇటీవల పదిహేడవ బీమ్స్టెక్ మంత్రివర్గ సమావేశము ఏ దేశ అధ్యక్షతన జరిగింది ఆన్సర్ ఆప్షన్ బి అండి శ్రీలంక ఓకేనా శ్రీలంక ఆధ్వర్యంలో వివరాలు చూద్దాం ఇటీవల భారత విదేశాంగ మంత్రి పదిహేడవ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ ఓకేనా మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు మరి శ్రీలంక అధ్యక్షతన జరిగిన ఈ సమావేశము వర్చువల్ మోడ్లో అయితే జరిగింది ప్రధాన అంశాలు చూద్దాము బిమ్స్టెక్ ఫ్రేమ్వర్క్ కింద ప్రాంతీయ సహకారం యొక్క వేగాన్ని మరింత నిర్మించడము మరియు సంస్థలను బలంగా శక్తివంతంగా మరియు ప్రభావవంతంగా ఫలిత ఆధారితంగా చేయడానికి భారతదేశము లీడ్ కంట్రీ అంటే కౌంటర్ టెర్రరిజం అండ్ ట్రాన్స్ నేషనల్ క్రైమ్ నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ టూరిజం మరియు ఎన్విరాన్మెంటల్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఇతర కార్యకలాపాలలో పురోగతి సాధించిందని ఇందులో పాల్గొనడం అయితే జరిగింది ఇందులో చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా భారతదేశం తరపున మరి స్టాటిక్ జీకే అబౌట్ బీమ్స్టెక్ చూద్దాము ఏర్పాటు ఆరు జూన్ పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఢాకా బంగ్లాదేశ్ సభ్య దేశాలు మొత్తము ఏడు ఉన్నాయండి ఏంటవి బంగ్లాదేశ్ భూటాన్ ఇండియా మయన్మార్ నేపాల్ శ్రీలంక మరియు థాయిలాండ్ దేశాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి మొత్తము ఏడు దేశాలు ఓకేనా సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ప్రధాని కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తన్ మహా అనేటువంటి దీన్నే మనము పిఎం కుసుమ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తాము ఈ పథకం క్రింద మొట్టమొదటి వ్యవసాయ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పిఎం కుసుమ్ పథకం కింద మొదటి వ్యవసాయ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు ఎక్కడండి మరి ఆన్సర్ ఆప్షన్ డి రాజస్థాన్ వివరాలు చూద్దాము సో ఇటీవల ప్రధాని కిసాన్ ఊర్జా సురక్ష ఈవెం ఉత్తన్ మహా అభియాన్ లేదా పిఎం కుసుమ్ పథకం క్రింద మొదటి వ్యవసాయ ఆధారిత సౌర విద్యుత్ ప్లాంట్ జైపూర్ జిల్లా సో కోట్ కోట్పూల్తి ఓకేనా కోట్పూల్తి తాసిల్లో ప్రతి సంవత్సరము పదిహేడు లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తికి సదుపాయంలోకి రావడం అయితే మనము చూడవచ్చు ప్రధాన అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆఫ్ గ్రిడ్ సోలార్ పంపులను వ్యవస్థీ వ్యవస్థీకరించడానికి లేదా వ్యవస్థాపించడానికి మరియు గ్రిడ్ అనుసంధాన ప్రాంతాలలో గ్రిడ్ మీద ఆధారపడడానికి తగ్గించడానికి పిఎం కుసుమ్ అనేటువంటి పథకాన్ని కొత్తగా కొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ అయితే ప్రారంభించింది మరి ఆర్థిక నీటి భద్రత కల్పించే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే ఆమోదం తెలిపింది మరి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రభుత్వ బడ్జెట్ ఇరవై లక్షల మంది రైతులతో స్వతంత్ర సౌర పంపులను వ్యవస్థాపించడానికి సహాయం అందించడానికి పథకం అయితే విస్తరింపజేసినట్లుగా మనకైతే మెన్షన్ చేశారు ఓకేనా మొత్తం కూడా సౌర శక్తిపైనే ఆధారపడే విధంగా దీన్నైతే ముందుకు తీసుకెళ్లబోతున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ప్రముఖ ట్రాక్టర్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ కంపెనీ అనేటువంటి టాఫే సో మనం ఆటోలు చూస్తుంటాం కదా టాఫే అని చెప్పేసి సో దాని పేరు ఏంటంటే ట్రాక్టర్ కంపెనీ పేరు అది ట్రాఫే దీనికి మరి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరు నియమితులు కావడం జరిగింది ఓకే టఫేకి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి మల్లికా శ్రీనివాసన్ శ్రీనివాసన్ నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ మల్లిక శ్రీనివాసన్ను పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెలక్షన్ బోర్డ్ చైర్పర్సన్ గా నియమించారు ఇది సిబ్బంది మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఉత్తర్వు సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ టాప్ మేనేజ్మెంట్ పోస్టుల నియామకానికి బాధ్యత వహించే ప్రైవేట్ రంగ నిపుణుడిని సో పిఈఎస్బి అధిపతిగా నియమించడము ఇదే తొలిసారిగా మనమైతే ఇక్కడ చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఎన్సిటిఈకి సూచనలు ఇవ్వడానికి ప్రారంభించినటువంటి పోర్టల్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఎంవైఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఎంవైఎన్ఈపి మై నెప్ అంటారు వివరాలు చూద్దాం కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ నిషాక్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ వెబ్ పోర్టల్ యొక్క ఎంవైఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అయితే ప్రారంభించడం జరిగింది ఇది ఏప్రిల్ ఒకటి నుండి మే పదిహేను వరకు మే పదిహేను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వరకు అమల్లో ఉంటుంది మరి ముఖ్య ఉద్దేశం ఏంటి దీన్ని ప్రారంభించడానికి చూద్దాం మరి ఈ యొక్క వేదిక సూచనలు మరియు సలహాలు సభ్యత్వాన్ని ఆహ్వానించడానికి ప్రయత్నిస్తుంది నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ ఫర్ టీచర్స్ మరియు నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్ ప్రోగ్రామ్ సభ్యత్వము అభివృద్ధి ముసాయిదాను సిద్ధం చేసేందుకు దీన్ని రూపొందించినట్లుగా మనకైతే మెన్షన్ చేశారు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వము బి ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రైబ్స్ ఇండియా అండ్ బి ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్స్ ఇండియా అనేటువంటి పోటీ ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ట్రైఫెడ్ ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ట్రైఫెడ్ గిరిజన సహకారం మార్కెటింగ్ అభివృద్ధి సమైక్య అనేటువంటి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరియు భారత ప్రభుత్వము గిరిజన ప్రజల కోసము రెండు ఆసక్తికరమైన పోటీలను అయితే ప్రారంభించాయి వారు బి ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ట్రైబ్స్ ఇండియా అండ్ బిఏ ఫ్రెండ్ ఆఫ్ ట్రైబ్స్ ఇండియా పోటీ మై జిఓవి డాట్ ఇన్ సహకారంతో పోటీలైతే ప్రారంభించబడ్డాయి మరి పోటీల గురించి చూద్దాం గిరిజనుల యొక్క హస్తకళలు జీవన శైలి మరియు సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రధానంగా ఈ పోటీలు అయితే ప్రారంభించబడ్డాయి మరి ఈ పోటీలు సాధారణంగా ప్రజలలో గిరిజన వారసత్వము చేతి పనులు మరియు కళల గురించి అవగాహన పెంచడానికి సహాయపడతాయి మరియు మరింత అవగాహనతో పౌరులు ఎక్కువ గిరిజన ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా గిరిజన సాధికారతకు మరియు ఎక్కువగా సహకరించడానికి అయితే ఇది సహాయపడుతుంది ఓకే నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ అని మెయిన్ కంప్లీట్ చేసాం క్వశ్చన్ నెంబర్ వన్ భారతీయ సైన్యము బహుళ జాతి సైనిక వ్యాయామం అయినటువంటి శాంతిసేనా రెండు వేల ఇరవై ఒకటిలో పాల్గొంటుంది మరి ఈ వ్యాయామానికి ఏ దేశం ఆతిథ్యం ఇస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బంగ్లాదేశ్ నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ఉత్కల దిబాసాను ఏ రాష్ట్రం పాటిస్తుంది ఆన్సర్ ఆప్షన్ అండి ఒడిషా ఓకే ఒడిషా యొక్క స్వరాష్ట్ర దినోత్సవంగా చెప్పుకోవచ్చు గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ ఆప్షన్ బి నూట నలభై నెక్స్ట్ వన్ శాశ్వత ఖాతా సంఖ్య అంటే పాన్ నెంబర్ ఓకేనా పర్సనల్ అకౌంట్ నెంబర్ అంటాము సో మరి యొక్క ఆధార్ నంబర్తో అనుసంధానించడానికి పొడిగించిన గడువు ఎంత ఆన్సర్ ఆప్షన్ డి జూన్ ముప్పై పెంచడం జరిగింది నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నవంబర్ నవంబర్ సారీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి యాభై ఒకటవ దాదా సాహెబ్ పాల్కే అవార్డులతో ఎవరు సత్కరించబడ్డారు లేదా ఎవరికి లభించింది సింపుల్ ఆన్సర్ ఆప్షన్ అండి రజనీకాంత్ గారికి రెండు వేల పద్దెనిమిది రజనీకాంత్ గారికి రావడం జరిగింది సారీ రెండు వేల పంతొమ్మిది రజనీకాంత్ గారికి రెండు వేల పద్దెనిమిది అమితాబ్ బచ్చన్ గారికి రావడం అయితే మనము చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమ కోసము ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది ఈ పథకానికి మొత్తము వ్యయం ఎంత ఆన్సర్ పదివేల కోట్ల రూపాయలు నెక్స్ట్ వన్ బహ్రెయిన్ గ్రాండ్ ఫిక్స్ విజేత ఎవరు ఆప్షన్ లూయిస్ హామిల్టన్ ఎవరండి లూయిస్ హామిల్టన్ నెక్స్ట్ వన్ చూద్దాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మొదటి త్రైమాసికంలో నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్పై పై వడ్డీ రేటు ఎంత ప్రకటించడం జరిగింది ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాతము నెక్స్ట్ వన్ అంతర్జాతీయ పిల్లల పుస్తక దినోత్సవం ఏ రోజున పాటిస్తారు ఆన్సర్ ఆప్షన్ ఏ ఏప్రిల్ రెండు సుభాష్ కుమార్ ఇటీవల ఏ కంపెనీకి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ బి అండి సో ఆయిల్ యాడ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ సో డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ చూద్దాము ఈ క్రింది ఉపనిషత్తులలో ఏది గద్యంలో రాయబడింది ఉపనిషత్తులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మనకి వేదాలు ఉపనిషత్తులు అంటాము సో ఉపనిషత్తులు వేరే వేదాలు వేరే ఓకే ఆ వరుస క్రమంలో ఉంటాయి ఇవి కూడా మరి పద్య భాగంలో కాకుండా భాగంలో రాయినటువంటి రా రాయబడినటువంటిది ఏది క్రింది వాటిలో ఈసా కథ సో బృహదారణ్యక మరియు శ్వేత స్వార్ శ్వేత స్వాతర అనేటువంటిది సో మరి సరైన సమాధానం ఏంటి అంటే ఆప్షన్ అండి బృహద బృహదారణ్యక అనేటువంటిది సో గద్యంలో వ్రాయబడింది నెక్స్ట్ వన్ నలందా విశ్వవిద్యాలయము ఏ గుప్త పాలకు నుంచే స్థాపించబడింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి కుమార గుప్త వన్ సో ఇక్కడ మీకు ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే నలందా విశ్వవిద్యాలయము ప్రస్తుతము ప్రస్తుతమైతే ఏ రాష్ట్రంలో ఇది ఉంది అని చెప్పుకోవచ్చు ఓకేనా ఏ రాష్ట్రంలో ఉంది నలందా విశ్వవిద్యాలయము మరి ఇక్కడ గుప్తుల గురించి అడిగారు కాబట్టి గుప్త వంశయ వంశం యొక్క స్థాపకులు ఎవరు గుప్త వంశం యొక్క స్థాపకులు ఎవరు ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ ఈ క్రింది ఉపనిషత్తులలో ఏది వ్యక్తి జీవితంలోని నాలుగు ఆశ్రమాల గురించి స్పష్టమైన సూచన ఇస్తుంది ఓకేనా ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి జబాల ఉపనిషత్ అనేటువంటి వాటిలో సో ఒక వ్యక్తి జీవితంలోని నాలుగు ఆశ్రమాల గురించి అయితే వివరిస్తుంది అవేంటి మరి బ్రహ్మచారి గృహస్థ వనప్రాస్థ మరియు సన్యాసి అనేటువంటి నాలుగు రకాలైనటువంటి వీటిని ఏమంటాము ఆశ్రమాలు ఓకేనా గమనించాలి స్టేజెస్గా కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఈ క్రింది వేదాలలో పూజారిని బ్రహ్మగా పేర్కొంటారు ఓకేనా పూజారి ప్రీస్ట్ని బ్రహ్మదేవునితో సమానంగా కొలిచినటువంటి వేదం ఏ వేద కాలంలో ఆన్సర్ ఆప్షన్ డి అండి అధర్వణ వేద కాలంలో మరి వేదాలన్నింటిలో అతి పురాతనమైనది ఏంటండి ఓకేనా వేదాలన్నింటిలో అతి పురాతనమైన వేదం ఏది సో ఆన్సర్ చేయాలి నెక్స్ట్ వన్ ఈ క్రింది విషయాలను కల్ప సూత్రాలు పరిష్కరించాయి ఈ క్రింది విషయాలను కల్పసూత్రాలు ఏవి పరిష్కరించాయి ఆన్సర్ పైవన్నీ అండి ఓకేనా ఈ క్రింది విషయాలను కల్ప సూత్రాలు ఏవి పరిష్కరించాయంటే త్యాగాలు కుటుంబ వేడుకలు వర్ణాలు మరియు ఆశ్రమాలు అనేటువంటి వాటిని సో కల్ప సూత్రాలుగా పరిష్కరించబడ్డాయి కల్ప సూత్రాలు అంటారు ఇవన్నిటిని కూడా త్యాగాలు కుటుంబ వేడుకలు వర్ణాలు మరియు ఆశ్రమాలు ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది వేదాలలో శతపాత బ్రాహ్మణానికి సంబంధం ఉంది శతపాత బ్రాహ్మణానికి సంబంధం ఉంది క్రింది వేదాలలో ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి అండి యజుర్వేదము ఓకే యజుర్వేదము నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది భారతీయ శాస్త్రీయ నృత్యము కాదు క్రింది వాటిలో ఏది భారతీయ శాస్త్రీయ నృత్యము కాదు ఆన్సర్ ఏంటండి మరి ఆప్షన్ డి బాంగ్రా అనేది కాదు కథక్ సత్రియ మణిపూర్ అనేవి సాంప్రదాయ నృత్యాలు లేదా శాస్త్రీయ నృత్యాలు మరి ఇదేంటండి జానపద నృత్యం అండి బాంగ్రా అనేది జానపద నృత్యంగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఆగ్రాలో షాజహాన్ నిర్మించినటువంటి క్రింది భవనాలలో మాస్కోలోని సెయింట్ బాసిల్ క్యాథడ్రాల్ నమూనాలో ఏది పోలి ఉంటుంది అంటే మాస్కోలో ఉన్నటువంటి సెయింట్ బ్యాసిల్ క్యాథడ్రాల్ అనేటువంటి నమూనాలో ఏది పోలి ఉంది షాజహాన్ నిర్మించినటువంటి ఆగ్రాలో షాజహాన్ నిర్మించినటువంటి ఒక భవనము ఏంటండి మరి ఆప్షన్స్ ఈ పారల్ మసీదు ఓకేనా పారల్ మాస్క్ అనేది సో మాస్కోలో ఉన్నటువంటి మాస్కో అంటే ఎక్కడ ఉంది ఫ్రెండ్స్ రష్యాలో ఉన్నటువంటి సెయింట్ బ్యాసిల్ క్యాథడ్రాల్ నమూనాలో పోలి ఉంటుంది నెక్స్ట్ వన్ తుమ్మ్రి సింగర్ గిరిజాదేవి క్రింది గరానాల్లో ఏదిగా చెప్పుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి బనారస్ ఘరానా అంటారు దీన్ని ఓకేనా తుమ్రి సింగర్ గిరిజా దేవి కింది ఘరానాలు ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఏ ఘరానాకు చెందిన వారంటే బనారస్ ఘరానా నెక్స్ట్ ఢిల్లీలో ఉన్నటువంటి అక్షరధామ్ ఆలయము ఏ హిందూ దేవత కోసము గౌరవించబడుతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఏ హిందూ దేవత ఇక్కడ లేదా దేవుడు దేవత లేదా దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించి సో పూజలు అయితే అందుకుంటున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ అండి స్వామి నారాయణ స్వామి నారాయణ సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అండి సో ఈ రోజు అయితే మరి క్విక్ రివ్యూ లేదు గమనించాలి అందరూ కూడా సో రేపు చేద్దామని మళ్ళీ ఓకే రేపు క్విక్ రివ్యూ అయితే ఉంటుంది అందరూ కూడా ఆన్లైన్ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ మాక్సిమం అందరూ కూడా ఓకే ఫ్రీ ఎందుకంటే మనం వన్ రూపీ కూడా పే చేయడం పే చేయడం అవసరం లేదు లింక్ అయితే ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేస్తానండి సో దానిపైన క్లిక్ చేయగానే మీకు యాప్ అయితే డౌన్లోడ్ అవుతుంది యాప్ డౌన్లోడ్ అవ్వగానే మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేయండి అంటే వెరిఫై అయిపోతుంది వెరిఫై అయిన వెంటనే ఏపీపీఎస్సీని సెలెక్ట్ చేసుకోండి ఏపీఎస్సీ లేదా టీఎస్పీఎస్సి సెలెక్ట్ చేసుకోండి పక్కాగా అదే సెలెక్ట్ చేసుకోండి అది సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా కొన్ని క్లాసులు కనిపిస్తాయండి ఫ్రీ స్పెషల్ క్లాసెస్ ఏదైనా ఒకటి క్లిక్ చేయండి క్లిక్ చేసే క్లిక్ చేయగానే మన కోడ్ అడుగుతుంది ఆర్కే టెన్ ఆ కోడ్ యూజ్ చేస్తేనే మీకు ఏ క్లాస్ అయినా ఓపెన్ అవుతుంది లేకుంటే కాదు అమౌంట్ అడుగుతుంది కాబట్టి ఫ్రీగా కావాలనుకున్న మన కోడ్ ఆర్కే ఎంటర్ చేయండి సో ఫ్రీగా క్లాసెస్ అయితే పొందండి సో కంటిన్యూస్గా పదిహేను నిమిషాలు చూస్తే అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి ఓకేనా తొమ్మిది గంటలకు మన క్లాస్ ఉంటుంది ఫ్రెండ్స్ తొమ్మిది నుంచి పది గంటల వరకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి ఓకేనా సో మ్యాగ్జిన్ కూడా ఇంకా ఎవరైనా కొనని వాళ్ళు ఉంటే కొన్ని ఫ్రెండ్స్ నెంబర్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ గైస్ బాయ్